ప్రధాని మోదీ దేశంలోని ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేశారని ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మోదీ చేయాల్సినవి చేయకపోవడం వల్లే చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వచ్చి పోరాటం చేస్తున్నారని అన్నారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు చాలా చిన్న వయసులోనే దేశ రాజకీయాల చరిత్రను మార్చిన వాడు. ప్రధానమంత్రులు నియమించే దాంట్లోనూ, భారత రాష్ట్రపతిని నియమించే దాంట్లో గాను ముందుండి చేయటం జరిగింది. అది అందరికి తెలిసిన విషయాలే. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత దేశ రాజకీయాలకు దూరంగా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఆల్మోస్ట్ 30,000 కోట్ల నష్టంతో ముందుకు రావటం జరిగింది. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేయటం వల్ల చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాల్లో రావటం జరిగింది. ప్రధానమంత్రి కౌన్ బనేగా అనేది ఒక స్లోగన్ వస్తూ ఉంది. ప్రధానమంత్రి కౌన్ బనేగా అనేది కౌన్ బనాయంగే అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రధానమంత్రిని తీసుకొని వచ్చే దిశలో ఉంటారు. అది దాంట్లో ఇబ్బంది ఉండదు. ప్రధానమంత్రి ఎవరిని చేయాలనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఇంతకుముందు రాజకీయాలు చేస్తారు, ఇప్పుడు సీనియారిటీ ఉన్నది, అది చేస్తారు.